మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి, వినిపించండి, మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ఒకనాడు హిరణ్యకశిపుడు జెండామార్కుడు అనేటువంటి గురువుగారిని పిలిచి ఇలా చెప్పాడు. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండ స్మత్ ప్రతాపక్రియా గంధం బించుకలేదు మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమం వాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలంగా చేసి రక్షింపరే. ఓ గురుశ్రేష్ఠులారా, ఈ బాలుడు అంధుని వలే ఉన్నాడు, విద్యాగంధము లేని జడునిలా ఉన్నాడు. నా యొక్క శౌర్య ప్రతాపముల ప్రభావము ఇంచుకైనా వీనిపై లేదు. మీరు గురువులు, కరుణాచిత్తులు, గౌరవనీయులు, మాకు పెద్దలు. మా మాట మన్నించి ఈ బాలకునికి చదువు చెప్పి, నీతులు నేర్పి, గ్రంథములు చదివించి రక్షించండి అని వేడుకొన్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు దానవుడైనప్పటికీ గురువు యొక్క ప్రాశస్త్యము, గురువు యందు అతనికి ఉన్న భక్తి శ్రద్ధలు ఈ పద్యంలో మనకి కనపడుతూ ఉంటాయి. దానవులకైనా దేవతలకైనా మానవులకైనా గురువు ఎప్పటికీ కూడా పూజనీయుడే అని పోతనగారు ఇక్కడ ఈ పద్యంలో చెప్పారు. తర్వాత కొంతకాలము తర్వాత హిరణ్యకశిపుడు తన కుమారుని చూడదలిచాడు. ఉత్సాహ ప్రభుమంత్రశక్తియుతమై ఉద్యోగమారూఢ సంవిత్ సంపన్నుడవైతివే చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వత్సా రమ్మని చేరజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుండు ఉత్కంఠ దీపింపగన్. నాయనా రమ్ము అని పిలిచి దగ్గరకు చేరదీసి సంపూర్ణమైన వాత్సల్యముతో తొడపై కూర్చుండబెట్టుకొని దానవ విభుడు అత్యంత కుతూహలముతో పుత్రుని ఇలా అడిగాడు. కుమారా, గురువుల నుండి ఉత్సాహము పట్టుదలలతో కృషి చేసి నేర్చుకొని నీవు ప్రభుమంత్రశక్తియుతుడవై జ్ఞానసంపన్నుడవయ్యావా? వేదములు శాస్త్రములు చదివావా? అనుదిన సంతోషణములు జనితశ్రమ తాపదుఃఖ సంతోషంబుల్ తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళ సద్భూషణముల్. పుత్రులతో సంభాషణములు దినదినము ఉత్పన్నమగు కర్మజనిత శ్రమలు తాపములు దుఃఖములను పోగొట్టును, సంతోషము కలుగజేసి తండ్రులకు కర్ణభూషణములగును కదా. నాయనా చెప్పుము, నీవు ఆర్జించిన విద్యాధనము ఎటువంటిది? స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను రోగి